హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొన్ని బల్ల చిక్కుళ్ళు, అలాగే టమాటీలు కొన్ని, దొండకాయలు కొన్ని, వంకాయలు ఇలా హార్వెస్టింగ్ వచ్చాయండి. బల్ల చిక్కుడు సీడ్స్ కూడాను రెడీ అయ్యాయి. మీకు వాటిని కూడా హార్వెస్టింగ్ చేసి చూపిద్దామని చెప్పి నేను చేస్తున్నాను. ఓకే, చూడండి చాలా చాలా బాగా వస్తున్నాయండి చిక్కులు అయితే మాత్రం. ఇంకా ఇయర్ అయితే మాత్రం బాగా పువ్వు పింజి వచ్చే టైంకి పశువులు గట్టా మేస్తాయండి, తినేసాయి. లేదంటే ఇంకా బాగా వచ్చేవండి ఇయర్ అయితే మాత్రం. అయినప్పటికి కూడాను మాకు తినడానికి సరిపడని అయితే వచ్చాయండి బాగా. చెప్పినా కదండి, పశువులు గట్టా తినేసేయండి, లేదంటే ఇంకా బాగా చిక్కుడుకాయలు వస్తాయి. మరండి చూడండి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. చూసారా ఒక్కొక్క గుత్తులో ఎన్ని కాయలు వస్తున్నాయా ఏంటి అనేది. టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ చిన్న పందిరిలా పెట్టామండి, దాని పైన కొంచెం పై పైకి ఉన్న తీగలనే వల్లుకున్నాయండి. నేల మీద ఉన్న కింద కిందకున్న చిక్కుడు కొమ్మలు అన్నీ కూడాను కాయలు ఆకులతో సహా పశువులు తినేసాయండి మొత్తంగా. అలాగ వాటర్ పోసుకొని అలా ఇచ్చేస్తే కిందకి కూడాను కొన్ని కొమ్మలు అనేవి మళ్ళీ చిగురు పెట్టి పూలు వచ్చి కాయలు వస్తున్నాయండి. చూసారా ఇవచ్చి దొండకాయలు అండి. దొండకాయలు కూడాను అక్కడక్కడ వస్తున్నాయండి కొన్ని కొన్ని. ఒక పచ్చళ్ళు కానీ సరిపోతుంది కదా అని చెప్పి నేను వీటిని కూడాను హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఇంకా చిన్న కాయలు ఉన్నాయండి, కానీ ఇంకోసారికి హార్వెస్టింగ్ చేద్దామని చెప్పి నేను చిన్న కాయల్ని హార్వెస్టింగ్ చేయట్లేదండి. ఇవి వచ్చి టమాటాలు అండి, ఇవి దేశీ విత్తనం అండి. చాలా చాలా పులిపండి ఇవి అయితే మాత్రం. మీరు కర్రీస్లో వేసుకోవాలనుకుంటే ఒక రెండు పళ్ళు వేసుకుంటే సరిపోతుందండి, కొంచెం కర్రీ అయితే మాత్రం. లేదు కొంచెం ఎక్కువ కర్రీ చేసుకోవాలంటే 4-5 పళ్ళు వరకు వేసుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే మాత్రం హైబ్రిడ్ టమాటీలా మనం వేద్దాం వేయాలి అనుకుంటే మాత్రం ఇంకా కూర మొత్తం కూడాను పులిపు అయిపోతుందండి. చూసారా ఇవి వచ్చి వంకాయలు అండి, చిన్నకాయలు అండి. కానీ చెప్పాను కదా చాలాసార్లు పందికొక్కులు తినేస్తున్నాను, అందుకని చెప్పి చాలా వరకు చిన్నకాయలు ఉండేటప్పుడే నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను. చూసారా బల్ల చిక్కులు అండి ఇవి, చూడండి ఎలా వచ్చాయో ఎన్ని వచ్చాయో అనేది. చూడండి ఒక్కొక్క గుత్తుకి ఎన్ని కాయలు వస్తాయో తెలియదండి, చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి బల్ల చిక్కుడు, వంకాయ, అలాగే టమాటి పళ్ళు, దొండకాయలు, ఇంకా ఈ పింక్ కలర్ బీన్స్ ఉన్నాయి కదండి వాటి విత్తనాలు అండి. అలాగే బల్ల చిక్కుడు విత్తనాలు కూడాను చాలానే వచ్చాయండి చూడండి. ఎందుకైనా మంచిదని చెప్పి నేను హార్వెస్టింగ్ చేసి ఉంచానండి, ఎవరికైనా ఇవ్వటానికైనా కూడా పనికి వస్తుంది కదా అని చెప్పి నేను హార్వెస్టింగ్ చేసి ఉంచానండి. చూసారా ఎంత బాగా వచ్చాయో ఎన్ని వచ్చాయో. సీడ్స్ కోసమండి ఇవి, ఎండి కాయలన్నీ కూడాను సీడ్స్ కోసమండి. ఇవి బల్ల చిక్కుల్లో ఇవో డిఫరెంట్ కాయలండి చూడండి ఎన్ని వచ్చాయండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా